పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. 2000 ఇచ్చిందా? 2000 ఇచ్చారు కేసీఆర్ సార్. పెన్షన్ బియ్యం వచ్చినాయా? బియ్యం ఇచ్చారు. తెచ్చుకున్నావు? 12 కిలోలు వచ్చినాయా? ఎందరు ఉంటారు? మేము ముగ్గురం నలుగురం ఉన్నాం. ఎన్ని కిలోలు వచ్చినాయి? ఇక మా కొడుకు తెచ్చిండు. 48 కిలోలు. బర్రె పాలిస్తుందా? ఇస్తలేదు సార్, ఖరాబ్ అయింది బర్రె. మరి ఏం చేస్తావు? బర్రెకాడ ఉన్నా. ఊళ్ళో ఏమనుకుంటారు? ఏం లేదు సార్, ఇదే భయపడుతున్నారు. ఏమొచ్చిందట? ఏడ్స్ వచ్చింది. అది అంటారు, ఇది అంటారు. ఏమొచ్చింది అంటారు? ఏమొచ్చింది అంటారు? ఏడ్స్ వస్తుంది. మీరు ఇళ్ళకి వెళ్ళకూరి, అది ఇది అంటారు. ఏడ్సా? ఏందో అక్కడికి వస్తుంది, ఇళ్ళకి వెళ్ళకూరి అంటారు. వెళ్తుర్రా మరి ఎవరన్నా? వెళ్తుంది. నాకు అంత ఇళ్ళనే ఉన్నారు. ఎవరో నుట్లకో ఇట్లా గోదావరి వాళ్ళు. ఎందుకు వెళ్ళద్దు అంటారు? ఏమైంది అంటారు? ఏమిగా చెప్పలేదు సార్. చెప్పలేదు. ఇది ఎప్పుడైనా చూసినావా? నువ్వు పుట్టినప్పటి నుంచి తీసుంటది? నేను చూడలేదు సార్. చిన్నప్పటి నుంచి చూడలేదు సార్. ఏమైంది అంటారు ఇప్పుడు అంతా లోకం మీద? చచ్చిపోతున్నారు అందరూ అని చెప్తారు సార్. చచ్చిపోతున్నారు ఎందుకు? ఏమో ఇక మనకు తెలియదు కదా సార్. మరి ఏం చేయమంటారు? ఇంటికనే ఉండరు. బియ్యం గవర్నమెంట్ నుంచి ఇస్తారు, ఇళ్ళనే ఉండరు. ఇంకా బర్రె ఉండే సార్, ఇంకా బర్రె ఇంత మేయంది ఇట్లా. అందరూ ఇంట్లోనే ఉంటే ఇక బర్రె ఉన్నదని నేను రచ్చుకొస్తున్నా గవర్నమెంట్. మీ కొడుకు ఏమంటుండు? ఇక కొడుకు ఇట్లా ఇంతనే ఉన్నారు. తిని పండుకుంటారు? తింటూరు పండుగరు. మరి వ్యవసాయం? వ్యవసాయం లేదు, వీడే ఉంటుంది. ఆనకాలమే ఆనకాలమే ఆనకాలమే. ఏమిటోళ్ళు? తెనుగోళం ముదిరాజు. మరి గుళ్ళ మొక్కుతురా? పూజ గీయ మొత్తగా మొక్కుతున్నాం. పెద్ద మొక్క మొత్తగా మొక్కుతున్నాం. ఏమని మొక్కిరు? మా ఊరికి ఏది రావద్దని మా దండం పెట్టుకుంటున్నాం. ఏంటిది రావద్దు? ఏందో రోగం అట. ఏం రోగం? ఏం చెప్పలేదు. కెనాల్ అప్పులు వచ్చినాయి. కెనాల్ పని అవుతుందా? కెనాల్ పని అవుతుందా? ఏమని అక్కడ నైట్ చెప్తున్నారు కదా సార్. నీళ్ళు వస్తాయా? వస్తుండే వస్తాయి. మీ దాయం ఉంటే వస్తాయి. సరే సార్, మంచిది. నమస్తే.